మల్లేశ్వర స్వామి దేవరగట్టి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ కాశీదేవ మఠం ఉంది. ఆ మఠంలో గణపతి పూజ పుణ్యాహవచనం చేసిన తర్వాత పైన స్వామివారి దగ్గర అభిషేకం చేయడము చేసిన తర్వాత ఈ గ్రామ పెద్దలంతా సాయంత్రం అక్కడ కొండ చేరుకుంటారు. డొల్లు సమేతంగా గ్రామ పెద్దలు పల్లకి తీసుకుని అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ కంకణాధారణ జరుగుతుంది. మల్లేశ్వర స్వామికి పల్లకి దేవ కట్టడము, తర్వాత పూజారికి మద్దిలి గురవయ్య, కంచాబీర, ఎల్లార్తి గురవయ్య, తర్వాత కింద ధ్వజారామము, తర్వాత సింహాసనంలో బొల్లూరువ కంకణాధారణ చేసిన తర్వాత అక్కడ నుంచి వనికేరి కట్ట మీద పోయిస్తాము. పోయిచింది కాళశిద్దిపల్లి కొట్టించేత మంగార్చి చేసేస్తాము. అక్కడ కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత దశమి రోజు రాత్రి ఆ బన్నీ ఉత్సవం ఉంటారు. అక్కడ స్వామివారి కళ్యాణ ఉత్సవం చేయడం. సామాన్యంగా అన్ని చోట్ల కంకణ ఒకేసారి కడతారు, కానీ ఇక్కడ తద్విరుద్ధంగా ఈరోజు కంకణాధారణ చేస్తాం, మళ్ళీ దశమి రోజు రాత్రి దశ కంకణాధారణ చేస్తాం. ఆ రోజు మాలము ప్రత్యేకంగా కడతామన్నమాట. కట్టిన తర్వాత రాత్రంతా స్వామివారు పోవడము. ఇదంతా ఏమైపోయిందంటే పూర్వకాలంలో కత్తులు తీసుకుపోయేవారు, కానీ ఎక్కడ కొట్టుకునే దాఖలు కాలేదు. దాదాపుగా ఈ స్వామివారి కూర్మావతారం స్వామి వెలిసి 88 సంవత్సరాల కిందట చరిత్ర ఉందంట. దేవరగట్టు బన్నీ ఉత్సవాలకు రంగం సిద్ధమైన పరిస్థితి ఈ యొక్క నిర్ణికిలోనే. ఏదైతే మాల మల్లేశ్వర్ యొక్క విగ్రహమూర్తులు ఉన్నారో వారికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత నిన్నటి నుండి దేవరగట్టుకు తరలించి అక్కడ ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేసి విజయదశమి నాడు ఈ యొక్క మాల మల్లేశ్వర యొక్క కళ్యాణ ఉత్సవంతరంతరం ఈ యొక్క బన్నీ ఉత్సవాలు జరుగుతాయి. దీనిపై మాట్లాడేందుకు ప్రధాన అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈరోజు ఈ యొక్క విగ్రహమూర్తులను దేవరగట్టు మీదకి తరలిస్తారు కదా, ఎట్లా జరగబోతుంది అంటారు? మల్లేశ్వరం మహాదేవం మణిశైల గుహాచితం మణిమల్ల కృత స్తోత్రం వందే మార్థాండ వైరవం. శ్రీ మాళవీ మల్లేశ్వర స్వామి దేవస్థానము దేవరగట్టు నిరణికి కొత్తపేట నిరణికి తాండ. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా దసరా బన్నీ మహోత్సవాలు ఈ నెల 7వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి 12వ తారీఖు స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుంది. కళ్యాణోత్సవం జరిగిన తర్వాత జైత్రయాత్ర బన్నీ మహోత్సవం కొనసాగుతుంది. అప్పుడు గిరిపైన నుంచి స్వామివారి అమ్మవారి ఉత్సవ విగ్రహాలని పల్లకిని తీసుకొని సింహాసనం కట్టుకు వస్తారు. అక్కడ కూర్చోబెట్టి మంగళారతి చేసుకొని బజారు నుండి ముండ్లబండ మీదకి పోతారు. ముండ్లబండ నుంచి పాదాల గట్టకు పోతారు. పాదాల గట్ట నుంచి రాక్షస పడ్డకు పోయి కంచాబీర గురవయ్య నుంచి 5 చుక్కల రక్తదానం ఇచ్చి తర్వాత శమి వృక్షం చేరుకుంటారు. అక్కడ స్వామివారిని అమ్మవారిని పల్లకిని కూర్చోపెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి మహామంగళారతి చేసుకొని వణికేరు చెరువు కట్ట మీదుగా ఎదురు బసవన్న గుడి చేరుకుంటారు. ఎదురు బసవన్న గుడి చేరుకున్న తర్వాత ఉదయం ఆదివారం ఉదయం పూజారులు భవిష్యవాణి వినిపిస్తారు. తర్వాత భవిష్యవాణి అయిన తర్వాత మహామంగళారతి చేసుకుని మరలా సింహాసనం కట్టకి చేరుకుంటారు. మల్లయ్య విగ్రహం మాళమ్మవ్వ పల్లక్కి అక్కడ చేరుకున్న తర్వాత మహామంగళారతితో చేసిన తర్వాత బన్నీ ఉత్సవం ఇంతటితో ముగుస్తుంది. భక్తాదులకు, మా 3 గ్రామాల ప్రజల తరఫున చుట్టుముట్టు భక్తాదులకు, బన్నీలో పాల్గొనే ప్రతి భక్తునికి చెప్పే సందేశం ఏమిటంటే ఈ దసరా బన్నీ మహోత్సవం ప్రశాంతంగా శాంతియుతంగా జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా మా 3 గ్రామాల తరఫున కోరుకుంటున్నాము. ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే 5 రోజుల్లో ఈ యొక్క విగ్రహమూర్తులను దేవరగట్టు మీదకి తీసుకెళ్ళి అక్కడ ఉంచి మాల మల్లేశ్వరి యొక్క కళ్యాణోత్సవం అనంతరం జైత్రయాత్ర అనేది కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జరిగేదే యొక్క బన్నీ ఉత్సవము. ఇదైతే కర్రల సమరం కాదు, ఇది ఒక బన్నీ ఉత్సవము. ఇది సాంప్రదాయబద్ధంగా ఈ యొక్క భక్తులు జరుపుకునే ఎంతో సంబరమైన ఆ యొక్క ఉత్సవమే తప్ప రక్తపాతం అనేది జరగదని చెప్పేసి ఇక్కడ ప్రధాన అర్చకులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్లయితే నెన్నికి తాండ, కొత్తపేట ఈ యొక్క 3 గ్రామాలే ఆ యొక్క బన్నీ ఉత్సవాల్లో పాల్గొంటాయి. దీనికి సంబంధించిన దాకా నెన్నికి గ్రామానికి సంబంధించిన ఇక్కడ ఉన్న గ్రామస్తులే ఈ యొక్క పూజలు, ప్రత్యేక పూజలు చేసి ఈ యొక్క శిలాశాసనాల్లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నెన్నికి గ్రామానికి మాత్రమే ఈ యొక్క విగ్రహమూర్తులు వస్తాయంటూ ప్రధాన అర్చకులు చెప్తున్న పరిస్థితి.